హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా కిచెన్ అండ్ టైలరింగ్. ఈరోజు నేను మీకు నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ పులిహోర చాలా టేస్టీగా బాగుంటుంది, ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 200 గ్రామ్స్ రైస్ని ఉడికించి చల్లార్చి పెట్టుకున్నాను. ఇలా పొడి పొడిగా ఉండేటట్టుగా ఉడికించుకొని చల్లార్చుకోవాలి. ఇందులో మీడియం సైజు నిమ్మకాయ ఒకటి ఇలా కట్ చేసి పిండుకోవాలి. నిమ్మకాయతో పాటు సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు వేయాలి. వేరుశనగ గుళ్ళు కొంచెం దోరగా వేయించుకున్నాక ఇందులో 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 3 పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసి అంతా పోపును ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా పోపు వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ ఒకటి ఇలా తురిమి పెట్టుకొని క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ తురుము వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని మనం ఉడికించి చల్లార్చుకున్న రైస్లో వేసి అంతా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో సరి చూసుకొని ఉప్పు వేసి కలుపుకోవాలి. అంతేనండి, నిమ్మకాయ పులిహోర రెడీ అయింది. ఈ పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.